విద్యుత్ మోటార్ పంప్ సెట్ దొంగలించిన దొంగలను పట్టుకున్న ప్రతిపాడు ఎస్ఐ. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలోని కేఎంసి హాస్పిటల్ వెనుక నిర్మిస్తున్న జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణం కొరకు 5 సబ్మెర్సిబుల్ మోటార్లు ఏర్పాటు చేయగా 11వ తేదీ రాత్రి 3 మోటార్లు దొంగలించుకొని పోయినట్లు వాటి విలువ సుమారు 90,000 రూపాయలు ఉంటుందని నడింపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ షేక్ ఖాజా ఇచ్చిన రిపోర్టు మేరకు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవి సుబ్బారావు పర్యవేక్షణలో ప్రతిపాడు స్టేషన్ ఎస్హెచ్ఓ అయిన డి రవీంద్ర బాబు దర్యాప్తు ప్రారంభించి 30వ తేదీన ప్రతిపాడు మండలం ఎనమగుల గ్రామ పరిధిలో పెట్రోల్ బంక్ ఎదురుగా చిలుకలూరుపేట నుండి గుంటూరు వైపు వెళ్తూ NH-16 సర్వీస్ రోడ్డు వద్ద పల్లపు రాంబాబు చావుల బ్రహ్మయ్య ఉప్పుతల వెంకటేశ్వరరావు వారిని అరెస్ట్ చేయడమైంది. వీరు ముగ్గురు స్నేహితులు చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనం చేసినట్టు వారి వద్ద నుండి 90,000 రూపాయల విలువైన 3 సబ్మెర్సిబుల్ పంప్ సెట్ రికవరీ చేసిన ప్రతిపాడు ఎస్ఐ డి రవీంద్ర బాబు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో నడింపల్లి గ్రామం కేఎంసీ హాస్పిటల్ వెనుక జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం నిర్మిస్తున్న జరుగుతూ ఉన్న నిర్మాణం ఆ క్రమంలో అక్కడ ఈ నీళ్ల కోసం వాటర్ కరెంటు మోటార్స్ పెట్టుంటారు. ఆ యొక్క నీళ్లకి ఉపయోగించే కరెంటు మోటార్ని 11/5/2023 గుర్తు తెలియని దొంగలు ఎవరు దొంగిలించారని ఆ యొక్క పంచాయతీ సెక్రటరీ షేక్ ఖాజా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము దర్యాప్తు ప్రారంభించాం. ఈ దర్యాప్తులో మాకు ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హైవేలో ఎవరో అమ్మే ప్రయత్నం ఉన్నారని తెలియక మేము వెళ్ళి ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ముద్దాలైన వల్లపు రాంబాబు, చావల బ్రహ్మయ్య, ఉప్పుతల వెంకటేశ్వరరావు అనే ముగ్గురు ఈ గ్రామం ఈ మండలంలోని చెన్నకొండ్రపాడు వాసులము. వాళ్ళ వివాహాలైనవి. వాళ్ళు ఈ యొక్క నేరాన్ని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ వద్ద నుండి వీటిల్ని మేము రికవర్ చేయడం జరిగింది. ఈ మోటార్లు ఇవే కాబట్టి ఇలాంటి ఏ చిన్న విషయం అయినా సరే, ఇలాంటి నేరాలైనా సరే మేము ఇమీడియట్గా వాటి మీద దర్యాప్తు ప్రారంభించి నేరాన్ని త్వరగా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మా సౌత్ డిఎస్పీ గారైన మహూబాష సారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవి సుబ్బారావు సార్ యొక్క పర్యవేక్షణ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. మా సిబ్బంది సహాయంతో ఈరోజు మనం పట్టుకొని అరచేయడం జరిగింది. రిపోర్ట్ మాకు నిన్న ఇచ్చారు సర్పంచ్ గారు, అప్పుడే ఇచ్చారు. దాని ప్రకారం మేము రిపోర్ట్ చేయడం జరిగింది. సర్పంచ్ గారు మరుసటి రోజు ఇచ్చారండి.